డాక్టర్ గారు మా నాన్నగారి వయసు 65 సంవత్సరాలు కొంతకాలం క్రితం ఆయనకు పారాలసిస్ వచ్చింది మందులు వాడుతున్నాము ఇప్పుడు ఆయన కూర్చోగలుగుతున్నారు అయితే పారాలసిస్ వచ్చిన వాళ్ళకు ఫిజియోథెరపీ చేస్తే తొందరగా మామూలు మనిషి అవుతారని మా స్నేహితులు అంటున్నారు ఇది నిజమేనా ఎటువంటి ఫిజియోథెరపీ చేస్తే మంచిది ఈ థెరపీ సమయంలో మందులు వాడొచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనిషికి పక్షవాతం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మందులు ఎంత ఇంపార్టెంటో అట్లాగే ఫిజియోథెరపీ కూడా దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది సో మందులు ఎందుకు వాడతారు ఉన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం తగ్గటాకే కాకుండా మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండటానికి మందులు వాడుకోవాలి అంటే ఉదాహరణకి బీపీ ఎక్కువ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవాలి షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అలాగే స్మోకింగ్ లాంటివి ఉంటే మానేయాలి సో ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మందులు వేసుకోవడం లాంటివి చేయాలి అలాగే వీళ్ళకి ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది అంటే మందులు వేసుకునే వాళ్ళు ఫిజియోథెరపీ అక్కర్లేదు అనుకుంటారు సో అది కరెక్ట్ సరైన అవగాహన కాదు సో ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైనది భాగంలో ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ముఖ్యమైన భాగం అంటే ఇది ఎప్పుడు మొదలు పెడతారు ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అంటే అన్ని స్టేబుల్గా ఉంటాయి వైటల్స్ లాంటివి అంటే ఉదాహరణకి అంటే హార్ట్ ప్రాబ్లం లాంటిది ఆయాసం అలాంటిది ఏమి లేకపోయినా బీపీ అది మెయింటైన్ అయితే కనుక ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత సుమారుగా 24 నుంచి 48 గంటల లోపలే ఈ ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫిజియోథెరపీ స్టార్ట్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక అంటే కాంట్రాక్చర్స్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఈ రికవరీ కొద్దిగా ఎక్కువ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ అయ్యేది ఐసీయూలోనే కాకుండా నెక్స్ట్ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఆ రూమ్లో కాడించి తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా దానికి ప్లానింగ్ చేసుకోవాలి సో కొంతమందికి వీక్నెస్ వచ్చి వెంటనే తగ్గిపోతే కనుక వాళ్ళకి ఫిజియోథెరపీ అంత అవసరం ఉండకపోవచ్చు కానీ వీక్నెస్ కొద్దిగా ఉన్నా కూడా వీళ్ళకి ఫిజియోథెరపీ చేయించుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఫిజియోథెరపీ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది సో దాంతోపాటు ఫిజియోథెరపీతో పాటు అంటే ఇదంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఫిజియోథెరపీ దానితో పాటు ఒకవేళ మాట తేడా ఏమైనా ఉంటే మాట సరిగ్గా రాకపోయినా కూడా వాళ్ళతో స్పీచ్ థెరపిస్ట్ అలాగే వాళ్ళు చేసే పని ఏం పని చేస్తారో దానికి తగ్గ అవసరమైన అవసరం విధంగా కోప్ అయ్యే అవకాశం ఉండేటట్లు ఎలా చేయాలి అనేది ఆక్యుపేషన్ థెరపిస్ట్ హెల్ప్ ఇవి తీసుకొని డాక్టర్ హెల్ప్ కూడా తీసుకొని అదొక ఇంటిగ్రేటెడ్గా కనుక మనం కంటిన్యూస్గా చేసుకుంటే వీళ్ళకి ఫిజియోథెరపీతో ఉపయోగం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటే మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ మనకి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లోపల వచ్చే అవకాశం ఉంటుంది అట్లని ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ రాదని కాదు అంటే కొత్త స్కిల్స్ రాకపోయినా కూడా ఉన్న స్కిల్స్ని ఇంకొద్దిగా బెటర్గా చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మనం ఇక ఆ తర్వాత అందరికీ రాదనేది ఏం లేదు సో కంటిన్యూస్గా ఫిజియోథెరపీ చేసుకోవాలి రోజుకి మినిమం 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఫిజియోథెరపీ చేయించుకోవాలి అట్లాగే ఆ ఫిజియోథెరపిస్ట్ లేనప్పుడు కూడా మీరు కూడా మధ్య మధ్యలో కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఒక అటెండెంట్ హెల్ప్ తీసుకొని కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది అట్లాగే మీకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుంది అంటే ఎంకరేజ్ చేయటం అలాగే యాంగ్జైటీ ఫీల్ అవ్వకూడదు నాకు ఇంకా రావట్లేదు ఏంటి ఇంకా నార్మల్ అవ్వట్లేదు ఏంటి అనేది యాంగ్జైటీ ఫీల్ కాకూడదు సో దాని గురించి ఏంటంటే కనుక ఫిజియోథెరపిస్ట్తో కూర్చొని మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకొని కొంతమందికి స్ట్రోక్ వచ్చిన తర్వాత భుజం నొప్పి రావచ్చు ఎందుకంటే అది కదిలించలేకపోవటం వల్ల లేకపోతే మోకాళ్ళ దగ్గర నొప్పి రావచ్చు లేకపోతే తొంటి దగ్గర నొప్పి రావచ్చు సో అందుకని డాక్టర్ హెల్ప్ కూడా తీసుకొని లోకల్గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి తగ్గ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఎందుకంటే అక్కడ పెయిన్స్ ఉంటే మళ్ళీ ఫిజియోథెరపీ చేయలేరు సో అందుకని ఆ పెయిన్ని కూడా అడ్రస్ చేస్తూ ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఎర్లీగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఎప్పుడూ కూడా ఫిజియోథెరపీతో 100% నార్మల్ అవరని లేదు అవుతారని లేదు సో వాళ్ళకు వచ్చిన బ్రెయిన్లో ఎంత డ్యామేజ్ అయిందని దాన్ని బట్టి ఉంటుంది కానీ అట్లని ఫిజియోథెరపీ చేయకపోతే కనుక వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే కాంట్రాక్చర్స్ కానీ లేకపోతే ఈ షోల్డర్ పెయిన్స్ కానీ లేకపోతే నీ పెయిన్స్ కానీ అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో అందుకని రెగ్యులర్గా ఫిజియోథెరపీ అనేది చేయించుకోవటం చాలా అవసరం అండి